రాష్ట్రంలో ముస్లింలకు గుర్తింపునిచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని రాష్ట్ర వైద్య మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎండి ఫరూక్ అన్నారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో 25 లక్షలతో నూతనంగా నిర్మించనున్న మదరసా షాదీఖానా నిర్మాణం కోసం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్పతో పాటు శంకుస్థాపన భూమి పూజ చేశారు. ఉరానీ జమియా మసీద్ సంఘం అధ్యక్షుడు ఎండి గౌస్ అధ్యక్షత జరిగిన సభలో మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ముస్లింలకు అండగా తెలుగుదేశం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. మంత్రి చిన్నరాజప్ప మాట్లాడుతూ పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని ముస్లింలు మసీదులు మద్రాసుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మన్యం పద్మావతి చంద్రరావు, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ముస్లింల సంఘం అధ్యక్షుడు ఎండి గౌస్, ఉపాధ్యక్షుడు బాజీ షరీఫ్, కార్యదర్శి ఎండి హుస్సేన్ అలీ, ట్రెజరర్ అమీర్, మాజీ వక్స్ బోర్డ్ ప్రెసిడెంట్ తాజావుద్దీన్, 3వ వార్డు కౌన్సిలర్ పాలిపోలి హైమావతి తదితరులు పాల్గొన్నారు. ముస్లిం కన్వీనర్ జనాబ్ షేక్ జిలాని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అరే కగా దిగలే దగ్గలేదో మరి బంత కాదు జీతం పోలేదు. సో నువ్వు పోలే మానవి జగా బతలాది బతలాని మన ప్లాన్. ఆర్వగట్టి రామారావు గారి గురించి ఆయన ఉన్నాడు, మంత్రిగా చాలాసార్లు చేశాడు. మొన్న చైర్మన్ గా మండల చైర్మన్ గా చేసి అలా మంత్రిగా వచ్చాడు. మనకి ఈ శాఖ మంత్రి లేనప్పుడు చాలా పనులు ఆగిపోయి ఆయన వచ్చి తక్కువ కాలంలో అయినా ఇమీడియట్గా ఇవన్నీ కూడా క్లియర్ చేసి తొందరగా పని చేయండి, మేము డబ్బులు ఇస్తానని చెప్పి ధైర్యం చెప్పి ఇవాళ మనకు డబ్బులు ఇవ్వడమే కాదు వచ్చి ఇవాళ శంకుస్థాపన చేశారు. అలాంటి మనుషులు కావాలి మనకు, ఎందుకంటే మొదటి నుంచి కూడా కమిట్మెంట్ తోటి ఎటు రమరతలు ఉన్న మనుషులు మేము అందరం ఉన్నామని చెప్పి, ఎందుకంటే మైనార్టీకి రక్షణ కావాలి. ఎన్టీ రామారావు గారు చేసి ఉపాధులు భోజనాలు పెడతారు, లేకపోతే పెళ్లి కూడా రోడ్ బ్లాక్ చేసి చేస్తాం. ఆ స్థితి రాకూడదని ఆ రోజు మొట్టమొదటిసారిగా కర్నూలు షాదీఖానా ఏర్పాటు చేస్తుంది, కడపలు చేస్తుంది. మరి అదేవిధంగా మధ్యలో మళ్ళా గ్యాప్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఏం చేయలే. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్ళు మనకు పెట్టుబడి చేసి మళ్ళీ మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మన స్థితిగతి గురించి ఆయన బ్రహ్మాండంగా ఎక్కడ ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టినప్పుడు ఏమి కావాలంటే అవి ఇవ్వడం జరిగింది. మీరు విద్యా విధానాల కోసం ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఎంబీఏ, ఎంసీఏ, బీసీఏ అన్ని సరే మనం నడుపుకున్నాము, నడుపుకోను మన పేరు మీద ఇంకొకరు పెట్టినారు. పేరు కమిటీలో మన పేరు ఒకటి వాడు ఉంటే 19 మంది మన పేరుతో వాళ్ళు నడిపించాడు, అది అందులో మన తప్పు. మనకైతే ఇచ్చాడు మైనార్టీలే కానీ అని నాకు కూడా ఇచ్చాడు. నేను మెడికల్ కాలేజ్ నాది నేను కూడా నడిపించలేకపోయినా, నాకు కూడా సిద్ధ కాలే. నేను కూడా శాంతిరాముడికి ఇచ్చింది అదే కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ నాది. 1920 నేనే ఏర్పాటు చేశాను. 5-6 రాష్ట్రాలు పోయి తిరిగి అక్కడ ఏ రకంగా మైనార్టీ పేరెంట్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారంటే మైనార్టీ పేరెంట్స్ కార్పొరేషన్ మొట్టమొదటిసారి ఏర్పాటు చేశారు. ఇందాక పత్రికా విలేకరులు అడిగారు ఆ మైనార్టీ పేరెంట్స్ కార్పొరేషన్ ద్వారా వచ్చినాయి కాబట్టి ఈరోజు ఇన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ఇస్తాయి. ఇందాక మంత్రి గారు చెప్పారు వాళ్ళ కుటుంబ